नमस्कार वेलकम टू जनम कोसम जर्नलिज्म न्यूज़। ग्रेटर वरंगल 22వ డివిజన్ యొక్క కార్పొరేటర్ అభ్యర్థిగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బారే నిలబెట్టడానికి సమర్థుడని ఎంపిక చేయడానికి పూచమ మైదాన్ సకల జన సమ్మేళం సమితి ప్రజా మాకుమ్మడి సమావేశం జరిగింది। ఈ హాజరైన వారంతా ఏకగ్రీవ గతంలో కార్పొరేటర్ బసురాజ్ కుమార్ స్వామి స్థానిక ప్రజలకు చేసిన సేవలు ప్రశంసించారు। బసరాజ్ కుమార్ స్వామినే ఈసారి అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని తీర్మానం చేశారు। ఈ సమావేశంలో 22వ డివిజన్ మహిళా సంఘాల వివిధ వర్గాల నాయకులు అత్యధిక సంఖ్యలో ఓటర్లు హాజరైనారు। సిహెచ్ రవీందర్ గారి అధ్యక్షతన జరగగా తోట ఆనంద్ అడ్వకేట్ జన్ను జీవరత్నం బొల్లు సందీప్ జన్ను సుధాకర్ ప్రకాశం గణేష్ బాబు చుంచురాజు ప్రభాకర్ అలీమాబి దామోదర్ లలిత చిన్న సుధాకర్ జన్ను ప్రమోద్ పంగ దయాకర్ పాల్గొని వారి సందేశాలు అభిప్రాయం తెలిపారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఏకదాటి మొత్తం ఇన్సైడ్ గా కూర్చొని మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి నన్ను ఖచ్చితంగా నిలబడాలే తెచ్చుకోవాలి లేకుంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఏపీ పిలుచుకుంటామని ఏకంగా మొత్తం తీర్మానం చేయడం జరిగింది। వారికి నేను పేరు పేరున తెలియజేస్తున్నాను। ఇంకా నన్ను గుర్తుంచుకొని మళ్ళా నన్ను బడిలో ఉండమని వారి సేవకు చేయడానికి మీరు ఉండాలని అందరూ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది। ఇంకా అసలు 5 సంవత్సరాలు చేసినాక కరెక్ట్ మర్చిపోతారు అటువంటి ఇంకా 10 ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా నన్ను గుర్తించుకున్నందుకు ఈ పోచమైన వాసులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను। ముఖ్యంగా ఈరోజు కార్పొరేటర్ కావడానికి కారణం ఓన్లీ పోచమ్మయ్య నుంచే నాకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది। ఎందుకంటే ఇక్కడ నుంచే వాళ్ళు కోరుకోవడం జరిగింది। ఆ కోరుకోవడం వల్లనే నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది। నాకు పోచమ్మయ్య నుంచి స్టార్ట్ కావడం వల్ల నేను కార్పొరేటర్ అయినా సేవ చేసినా మళ్ళీ 6 సంవత్సరాలు లేకుండా కూడా నేను అందుబాటులో ఉన్నా మళ్ళీ లాస్ట్ టైం ఏంటంటే చిన్న కార్యమైన కలవాలని డ్రాప్ అయ్యాను అయినా కానీ మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు ఆ సేవలు గుర్తించుకొని ఎందుకంటే ఎల్లప్పుడు కూడా 10 సెకండ్లు స్పందిస్తాడు మనసులో ఉండదు కాబట్టి ఈరోజు నన్ను ఇంతమంది ఈ సమక్షంలో నేనే పరిచయం నేనే ఆశ్చర్యపోతున్నా నాకు ఇంకా ఇంత అభిమానం ఉన్నదా అని ఈ అభిమానాన్ని ఇంకా నాకు వృత్తి ఉత్సవం కల్పించింది। ఆ ఉత్సవంతో నేను ముందుకు రావడానికి నేను ఖచ్చితంగా ఉంటానని నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను।